ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిలిం అప్డేట్స్ గురించి చూద్దాం చూసే ముందు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు బట్ ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టంగానే మీకు టక్కని నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే ఫ్రెండ్స్ వీడికి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి అప్పుడే త్వరగా వీడియో అనేది బూస్ట్లోకి అయితే వెళ్తుంది మరెందుకు కలిసం సింపుల్గా వీడియో చేద్దాం ఎంజాయ్ ద వీడియో ఫస్ట్ అప్డేట్ దేవరా మూవీ అనేది ఇంకా రిలీజ్ అవ్వడానికి వన్ మంత్ అయితే ఉంది సో ఒక న్యూ పోస్టర్ అనేది రివైల్ చేశారు ఆ పోస్టర్ మీరు అయితే చూడవచ్చు మనకి ఇందులో ఎన్టీఆర్ గారు కనబడబోతున్న డ్యూయల్ రోల్ అండ్ ఆ డ్యూయల్ లుక్ ఫాదర్ అండ్ సన్ లుక్ అయితే ఆ పోస్టర్లో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మూవీ నుంచి మనకి టూ సాంగ్స్ అయితే వచ్చిన్నాయి ఇంకా వచ్చే అప్కమింగ్ అప్డేట్స్ వచ్చేసి థర్డ్ సాంగ్ అండ్ ఫోర్త్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు అండ్ అఫీషియల్ ట్రైలర్కి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది సో ఇవి మనకి రాబోతున్న అప్డేట్స్ వచ్చేసి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఆ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తారు సో ఇక్కడ థర్డ్ సాంగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మోస్ట్లీ మనకి వినాయక చవితికి రావచ్చు అంటున్నారు సో వినాయక చవితికి థర్డ్ సింగిల్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అండ్ దాని తర్వాత ట్రైలర్ అండ్ ఫోర్త్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తారు సో ట్రైలర్ మనకి మోస్ట్లీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఈ గ్యాప్లు అయితే రావచ్చు సో అఫీషియల్ కన్ఫర్మేషన్ రానిండి మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ నెంబర్ టూ సోని లీవ్ వారు మన తెలుగు నుంచి ఒక న్యూ వెబ్ సిరీస్ అనేది అనౌన్స్ అయితే చేశారు అండ్ ఆఫీషియల్ ట్రైలర్ కూడా వచ్చేసింది సో ట్రైలర్ అయితే చూడడానికి డీసెంట్గా ఉంది మీరు చూడకపోతే చూడండి ఎంతమంది అందులో కాస్ట్ ఉన్నారో మీకు ఐడియా వస్తుంది ఇందులో వైభవ్ రితికా సింగ్ అండ్ ఆకాంక్ష సింగ్ ఇంకా చాలామంది అయితే ఉన్నారు సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ టువల్త్కి సోనీ లీవ్లో ప్రీమియర్ చేస్తున్నారు చూద్దాం ఈ కంటెంట్ ఎలా ఉంటుందో నెంబర్ త్రీ మత్తు వద్దలరా వన్ వచ్చేసి ట్వంటీ నైన్టీన్ ఇయర్లో రిలీజ్ చేశారు వన్ గురించి స్పెషల్గా చెప్పాలా ఆ కామెడీ లెవెల్స్ కానీ మూవీ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దానికి సీక్వెల్ పార్ట్ కంటిన్యూషన్గా లైక్ తీసుకొని వస్తున్నారు సో ఈ సీక్వెల్ పార్ట్కి సంబంధించి మనకి రిలీజ్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు చాలా త్వరగానే టోటల్ మూవీకి సంబంధించి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తెలియకుండానే కంప్లీట్ చేసుకున్నారు సెప్టెంబర్ థర్టీన్కి ఈ ఫిలిం థియేటర్స్లో లాక్ అయితే చేశారు అండ్ అఫీషియల్ టీజర్ వచ్చేసి ఆగస్ట్ థర్టీకి రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మత్తు వదలరా వన్ అనేది చూస్తున్నారు ఇంకా టూ కోసం ఎవరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి చూద్దాం సెప్టెంబర్ థర్టీన్ కి ఈ పార్ట్ ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది నెంబర్ ఫోర్ భైరతి రనగల్ ఇది మఫ్తీకి ప్రీక్వెల్ పార్ట్గా ఉండబోతుంది స్టారింగ్ శివరాజ్ కుమార్ మఫ్తీ ఫిలిం తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం కూడా వస్తుంది సో మఫ్తీ ఫిలిం గురించి స్పెషల్గా చెప్పాలా ట్వంటీ ఇయర్లో రిలీజ్ చేశారు బ్లాక్ బస్టర్ మూవీ దాన్ని తమిళ్లో సింబు గారు రీమేక్ కూడా చేశారు సో ఆ రీమేక్ వచ్చే సినిమానికి తెలుగు డబ్బింగ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది చూసే పని అయితే చూడండి బట్ ఆ రీమేక్ చూసే బదులు మీరు ఒరిజినల్ మఫ్తీనే చూడండి ఇంకా బాగా నచ్చుతుంది బట్ అది తెలుగు డబ్బింగ్లో లేదు ఇప్పుడు భైరతి రనగలితే మనకి తెలుగు డబ్బింగ్ అనేది తీసుకొని వస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు నవంబర్ ఫిఫ్టీన్త్కి రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ కొరియన్ మోస్ట్ యాంటిసిపేటెడ్ వెబ్ సిరీస్ జియోన్ సాంగ్ క్రియేచర్ ఈజ్ అండ్ టూ సో సీజన్ వన్ అనేది మీరు కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడక చూడండి మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది ఈ జియోంగ్ సాంగ్ క్రియేచర్ సీజన్ టూ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ సో సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎవరైనా ఇంకా ఈజన్ వన్ కానీ చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఈజన్ టూ వచ్చే లోపల నెక్స్ట్ నెంబర్ సిక్స్ నెట్ఫ్లిక్స్ వారు మరొక న్యూ సిరీస్ అనౌన్స్మెంట్ అనేది రివైజ్ చేశారు అదే అవుట్ ఆఫ్ ద డస్ట్ ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ అండ్ థ్రిల్లర్ మిస్టరీగా తీసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ చూసారా ఆ సిరీస్లో మెయిన్ యాక్ట్ అయితే ఉంటాడు కదా సో తను కూడా ఇందులో ఒక కాస్ట్ ఇప్పుడే ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది లైక్ నెక్స్ట్ ఇయర్ ఈ సిరీస్ మన ముందుకు రావచ్చు నెంబర్ సెవెన్ ఇమాక్యులేట్ ఇందులో సిడ్నీ స్విని అండ్ మనం మనీ హిస్ట్ సిరీస్ చూస్తున్నాం కదా అందులో ప్రొఫెసర్ ఇందులో హ్యాక్ అయితే చేస్తున్నారు సో ఈ ఫిలిం వచ్చేసి హార్ మిస్టరీ అండ్ ఆర్ రేటెడ్ ఫిలింగా వచ్చింది మనకి తెలుగు డబ్బింగ్ నౌ డేట్ అనేది కన్ఫామ్ చేశారు బుక్ మై షో అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ సెప్టెంబర్ సిక్స్త్కి కన్ఫర్మ్ అయితే అయింది సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్కి రేటింగ్ వచ్చేసి టెన్కి ఫైవ్ పాయింట్ ఎయిట్ అయితే ఇచ్చున్నారు నేను కూడా ఇప్పటివరకు ఈ ఫిలిం ఇంగ్లీష్ వర్షన్లో కానీ చూడలేదు ఎలా ఉందో నాకు తెలీదు చూద్దాం తెలుగు డబ్బింగ్ వచ్చాక నెక్స్ట్ నెంబర్ ఎయిట్ ది అన్డేటబుల్స్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ట్వంటీ ఎయిటీన్ ఇయర్లో ప్రీమియర్ చేస్తున్నారు ఇది కొరియన్ కంటెంట్ రొమాంటిక్ కామెడీగా వచ్చింది టోటల్ సిక్స్టీన్ ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి ఈ సిరీస్ని నౌ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు మీరు అమెజాన్ మినీ టీవీలో తెలుగు డబ్బింగ్ నౌ వాచ్ చేయవచ్చు నెక్స్ట్ నెంబర్ నైన్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి సెన్సార్ మళ్ళీ అయితే జరిగింది సో రన్ టైం అయితే చేంజ్ అయితే అయింది లాస్ట్ టైం వచ్చిన రన్ టైమ్ వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ కదా సో ఇప్పుడు ఒక ఫోర్ మినిట్స్ వరకు యాడ్ అయితే చేయడం జరిగింది ఈ మూవీ త్రీ అవర్స్ దాటేసింది త్రీ అవర్స్ త్రీ మినిట్స్ వరకు ఈ ఫిలిం రన్ టైం డ్యూరేషన్ అయితే ఉంది సో త్రీ అవర్స్ ఫిలిం ది గోట్ మన ముందుకి కదా వస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో నెంబర్ టెన్ వి సెల్యూరాయిడ్ ప్రొడక్షన్ బ్యానర్ వన్స్ వస్తున్నా సుధీర్ బాబు న్యూ ఫిలిం మా నాన్న సూపర్ హీరో సో ఇదొక ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ బట్ ఇప్పటివరకు కూడా మూవీ నుంచి ఫస్ట్ లుక్ కానీ అండ్ ఎలాంటి టీజర్ కట్ అయితే రాలేదు అండ్ ఇప్పుడు రిలీజ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు ఈ దసరాకి మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు దసరా అంటే అక్టోబర్ సో అక్టోబర్ సెకండ్ వీక్లో ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది నెంబర్ లెవెన్ విడుదల పార్ట్ టూ స్టారింగ్ సూరి అండ్ విజయ్ సేతుపతి సో వన్ అనేది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ చూడకపోయి ఉంటే మనకి జీ ఫైవ్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది సో టూ గురించి మీరు వన్ చూస్తుంటే ఖచ్చితంగా ఈగర్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు సో అలాంటి అవుట్పుట్ కంటెంట్ అనేది డైరెక్టర్ మన ముందుకు తీసుకొని వచ్చారు సో టూ రిలీజ్ గురించి న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గానే కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ చేశారు సో అందులో కూడా రిలీజ్ అనేది మెన్షన్ చేయలేదు సో ఇప్పుడు టీం నుంచి వస్తున్న బజ్ వచ్చేసి క్రిస్మస్కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేయాలని చెప్పేసి సో క్రిస్మస్కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు వెయిట్ చేయండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మరికొన్ని రోజులనే రివీల్ చేస్తారు నెక్స్ట్ టూ వాల్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ స్పెషల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు సో మనకి ఫస్ట్ సింగిల్ తర్వాత ఎలాంటి బిగ్ అప్డేట్ అయితే రాలేదు సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక సంథింగ్ ఏదో స్పెషల్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు అది ఎప్పుడు ఉండబోతుందంటే వినాయక చవితి స్పెషల్గా ఆ కంటెంట్ రివైల్ చేయబోతున్నారు మరి అది ఏంటి అనేది రివీల్ అయితే చేయలేదు సంథింగ్ ఏదో వస్తుందంట అది వినాయక చవితికి రివీల్ అయితే చేయబోతున్నారు అది లైక్ టీజర్ అయి ఉండవచ్చా లేకుంటే సెకండ్ సింగిలా లేకుంటే ఒక స్పెషల్ స్మాల్ ప్రోమోనా సో ఏదో వస్తోంది చూద్దాం సంథింగ్ ఎక్సైటింగ్ అప్డేటే రాబోతుంది గేమ్ చేంజర్ నుంచి నెక్స్ట్ నెంబర్ టర్టీన్ పుష్ప త్రీ ఇంకా టూవే రిలీజ్ కాలేదు అప్పటి త్రీకి వెళ్ళిపోయేవి ఏంటంటారా ఇక్కడ పుష్ప త్రీ అనేది మనకి పాస్ట్లోని న్యూస్ అయితే వచ్చింది పుష్ప త్రీ కూడా ఉంటుంది అని చెప్పేసి నా ఇప్పుడు కొద్దిగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రివీల్ అయితే అయింది లైక్ చెప్పాలంటే రావు రమేష్ గారు పుష్ప టూలో తన క్యారెక్టర్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుతూ సో తన క్యారెక్టర్ గురించి చెప్పారు సో తన క్యారెక్టర్కి సంబంధించిన చాలా సీన్స్ అనేవి షూట్ అయితే చేశారంట ఇంకా రిమైనింగ్ అంతా పుష్ప త్రీలో ఉంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు రావు రమేష్ గారికి చెప్పడం అయితే జరిగిందట సో పుష్ప త్రీ కూడా ఉంది సో అది ఇప్పుడు అఫీషియల్గా రావు రమేష్ గారు మళ్ళీ మనకి ఫిక్స్ అయితే చేశారు సో పుష్ప త్రీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ బట్ అది ఎలా ఉంటుంది లైక్ చెప్పాలంటే ఇప్పుడు కేజీఎఫ్ టూ ఉంది సో టూకి కంక్లూజన్ అయితే ఉంది సో త్రీ అనేది ఎప్పుడైనా తీసుకురావచ్చు సో ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయినా ఆలోచించి ఒక స్టోరీ అనేది వాళ్ళు లేస్తారు సో మరి దీనికి కంక్లూజన్ ఉంటుందా లేకుంటే కంటిన్యూషన్గా పెడతారా పుష్ప త్రీ ఇదే తెలవాల్సి అయితే ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చెండి మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్